ఓవైపు పండుగల సీజన్, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దేశంలో కరోనా ప్రమోద ఘంటికలను మోగిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్త వేరియంట్ JN1 మరిన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. అయితే ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. దేశంలో మళ్లీ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN1 8 రాష్ట్రాలకు వ్యాపించింది. 8 రాష్ట్రాల్లో 109 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. అత్యధికంగా గుజరాత్లో 36 కేసులు రికార్డయ్యాయి. కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో 2 JN1 పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 529 కోవిడ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4093కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం మీద మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పెరిగింది. కోవిడ్ రికవరీ రేటు 98.81%, మరణాల రేటు 1.19% ఉంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN1 కేసులు పెరుగుదలపై ఆందోళన వద్దని స్పష్టం చేస్తున్నారు వైద్య నిపుణులు. లక్షణాలు, రోగ తీవ్రత మైల్డ్ గానే ఉందని చెబుతున్నారు. అయితే తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, చెస్ట్ పెయిన్ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే హాస్పిటల్కి వెళ్లాలని సూచిస్తున్నారు వైద్యులు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల్లో దాదాపు 92% మంది ఇంట్లోనే చికిత్స పొంది కోలుకుంటున్నారని వెల్లడించారు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్. కోవిడ్ కేసుల్లో పెరుగుదల JN1 వేరియంట్ పై ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల వైద్యాధికారులతో రివ్యూ నిర్వహించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు కరోనా అప్రమత్తత పెంచాయి. బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది కర్ణాటక వైద్యారోగ్య శాఖ. స్వల్ప లక్షణాలు ఉన్నా పిల్లలను విద్యాసంస్థలకు పంపొద్దని సూచించింది. మరోవైపు JN1 వేరియంట్కు వ్యాక్సిన్ అందించేందుకు లైసెన్స్ కోసం కేంద్రాన్ని అనుమతి కోరింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.